అని చెప్తున్నారు కారణం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంది ఇంకా ప్రత్యేక హోదా గురించి డిస్కషన్ ఎందుకు ఇంకా అది వద్దు అని కొంతమంది చెప్తున్నారు అలా చెప్పేవాళ్ళందరికీ నేను ఫస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అంటే వాళ్ళు నేను మిత్రులు అనొచ్చు నాకు చెప్పేవాళ్ళు వాళ్ళు మన ప్రత్యేక పార్టీని మన మీద కోపంతో చెప్పచ్చు జూ లేకపోతే బెదిరించడానికి చెప్పచ్చు మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పినాను నేను ఆ లోగ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అందరూ చర్చించాలని అందరూ మాట్లాడాలని రాష్ట్రానికి ఉపయోగపడి మీరు చేత చెప్పించిన వ్యక్తి మీ చేత డిస్కషన్ మొదలుపెట్టి ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పినాను ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఇప్పటి వరకు వద్దు అన్న వాళ్ళు డిస్కషన్ మొదలుపెట్టారు ముగిసిపోయిన అధ్యాయం అన్న వాళ్ళు డిస్కషన్ మొదలుపెట్టారు దాని గురించి చర్చించడం మొదలుపెట్టారు ప్రజల్లో ఆ డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అయింది ఎవరైతే టీవీ ఛానల్స్లో వద్దు వద్దు అని ఎక్కువగా చెప్పారో వాళ్ళే ఈరోజు మళ్ళీ కొత్తగా వచ్చి ప్రత్యేక హోదా గురించి డిస్కషన్ స్టార్ట్ చేశారు అసలు మనం మాట్లాడుకుందాం ఏ పార్టీది ఎంత బాధ్యత ఎవరు ఏంటి అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఒకసారి మాట్లాడదాం రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని ఎలక్షన్కి వెళ్ళారు వాళ్ళతో పాటు ఉన్న తెలుగుదేశం పార్టీ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ వాళ్ళు పూర్తిగా హక్కు కోల్పోయారు అసలు ప్రత్యేక హోదా గురించి డిస్కస్ చేయటం అనే అంశం గురించి వాళ్ళు పూర్తిగా పూర్తిగా హక్కు కోల్పోయారు ఎందుకు అంటే వాళ్ళు ఈ వాసిరెడ్డి సంస్థానం పేరుతోటి ఒక అమరావతి క్యాపిటల్ నిర్మించి దాని మీద ఒక సినిమా పెట్టుకుని అంటే ఆ సంస్థానం ఒక కమ్యూనిటీకి సంబంధించింది వాళ్ళందరూ కలిసి దాన్ని ఒక నిర్మాణం చేసి దాన్ని చేద్దామని భూమిని అంతా తీసుకున్నారు ప్రత్యేక హోదా వస్తే అది పాలసీ అది ప్రజలకు ఉపయోగం అది వీళ్ళకేంటి ఉపయోగం అన్నది లేదు అక్కడ దానికి డబ్బులు కావాలి ప్యాకేజీ రూపంలో డబ్బులు తీసుకుని దాన్ని మరింత రియల్ ఎస్టేట్ భూమిని మరింత డబ్బులు సంపాదించుకునే ప్లాన్ వీళ్ళు చేశారు బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే మీకు ప్యాకేజీ కావాలా ప్రత్యేక హోదా కావాలంటే తెలుగుదేశం వాళ్ళు అప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు ప్యాకేజీ కావాలని ఒప్పుకున్నారు సరే ప్యాకేజీ చేస్తా ఉన్నారు ఇచ్చే ఇస్తామని చెప్పిన రెండు మూడు నెలలకి మీకు ఇప్పుడు దాకా ఇచ్చిన ఫండ్స్కి లెక్క చెప్పమన్నారు అబ్బాయి ఏం చెప్పగలదు రెండో ఏమి చెప్పలేక చేతులు ఎత్తేసారు అప్పుడున్న పరిస్థితులు బట్టి తర్వాత ఆ ప్యాకేజీ అందకపోవడంతో మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చి దేని గురించి ఇదేంటిది మళ్ళీ ప్రత్యేక హోదా అన్నారు సో వాళ్ళ క్రెడిబిలిటీ కోల్పోయింది తెలుగుదేశం గురించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఇంక మిగిలిన వైఎస్ఆర్సీపీ జనసేన వైఎస్ఆర్సీపీకి పూర్తిగా హక్కు ఉంది ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు ఆ బాధ్యత కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీకే ఉంది ఇంకే పార్టీకి లేదు ఎందుకు లేదు ఎలా లేదు నేను చెప్తాను వినండి ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక క్రికెట్ టీం చూడండి క్రికెట్ టీంలో ఇద్దరు వ్యక్తులు నుంచి ఉన్నారు నేను క్యాప్టెన్గా ఉంటాను టీంని గెలిపిస్తాను ఒక వ్యక్తి వచ్చారు అది జగన్మోహన్ రెడ్డి ఇంకొక అతను వచ్చారు పవన్ కళ్యాణ్ నేను ప్రత్యేకంగా తీసుకొస్తాను నేను క్యాప్టెన్గా ఉంటాను ఆయన నుంచి ఉన్నారు ఆయన నుంచి ఉంటే ఆయన ఉంటే అక్కడ టీంలో ఉన్న పది పదకొండు మంది ప్లేయర్సు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు ఇరవై రెండు మంది ఎంపీలు వచ్చినాయి నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసింది ఒకళ్ళు లేకపోతే చాలా తక్కువ పర్సంటేజ్ ప్రజలు సపోర్ట్ చేశారు గ్రౌండ్లోకి బ్యాట్ పట్టుకుని బాల్ పట్టుకుని వెళ్ళింది గ్రౌండ్లోకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాటు బాల్ పట్టుకుని ఫీల్డ్లోకి వెళ్తే మ్యాచ్ ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటే ఆడియన్స్ తోటి ఏమనిపి ఆడియన్స్ తోటి ఏమని అడిగిస్తున్నారంటే ప్రత్యేక హోదా తేలాపోతున్నవి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే అదిగో క్యాప్టెన్గా ఉంటా అని జగ పవన్ కళ్యాణ్ గారు మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి ఆయన తిప్ప తేవాలి అని అంటున్నారు అరే గ్రౌండ్లో ఉందో మీరు బాల్ వేసేది మీరు బ్యాట్ పట్టుకుంది మీరు అన్నీ చేసింది జనసేన నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా ప్రత్యేక హోదా కోసం బ్యాచ్ పెట్టుకున్నాడు ఆయన అసెంబ్లీకి బ్యాచ్ పెట్టుకుంటానని వెళ్తా అని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన కావాలంటే నా ఫేస్బుక్ వాళ్ళు కింద కింద పోస్టులు చూడండి కావాలంటే మాకున్న ఒక వ్యక్తి కూడా సపోర్ట్ చేస్తానడు మీకున్న నూట యాభై మంది చేయట్లేదు మాకు చిత్తశుద్ధి ఉంది ప్రత్యేక హోదా గురించి మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి దయచేసి మీరు ఎవరైనా సరే ఇక్కడ నుంచి నన్ను బ్యాధి తీయమని అడుగుతున్నారు కదా మీరు పెట్టుకుంటారా అని అడుగుతున్నాను నేను ప్రత్యేక హోదా గురించి మేము మాట్లాడటం మానేస్తే మీరు మాట్లాడతారా మీరు డిస్కషన్ తీసుకొస్తారా రాష్ట్రానికి ఉపయోగపడే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సిన బాధ్యత మీది మీకు ప్రజలు అధికారం ఇచ్చారు నూ నూట యాభై మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చారు మీరు ఫీల్డ్లోకి వెళ్ళి మీరు చేయాల్సింది పనిపోయి ఫీల్డ్ బయట ఉన్న వాళ్ళని చేయమని అడుగుతారేంటి ఒకవేళ మీకు అంతగా చేత కాకపోతే మీరు తప్పుకోండి వేరే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ బాధ్యత ఇచ్చిన వాళ్ళు చేస్తారు ఇంకా చూడాలి అంటే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే పదిహేడు లక్షల మంది జనసేనకు ఓటేశారు అందులో ఇంకెమిది ఎనిమిది లక్షల మంది ఎంతమందో ఆరు లక్షలు బీజేపీకి మొత్తం కలిపి ఇరవై రెండు ఇరవై మూడు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి మీరు సమాధానం చెప్పాలి వాళ్ళకి సమాధానం చెప్పాలి ఈ పదిహేను కోట్లు ఈ ఇరవై లక్షల మందికి కాదు కదా మీరు మాట్లాడేది వాళ్ళకి సమాధానం చెప్పండి ఇంతమంది మీరు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే ఈ పదిహేడు లక్షల మంది నిలబడ్డ వ్యక్తుల గురించి మీరు అడుగుతారేంటి పదిహేడు ఇరవై మూడు లక్షల మంది కొంచెం చేతి వస్తుంది ప్రజలందరూ మిమ్మల్ని వీక్షిస్తున్నారు మిమ్మల్ని చూస్తున్నారు సోషల్ మీడియాలో పది మంది ఇరవై మంది వచ్చేసి ఏదేదో మాట్లాడితే అర్థం చేసుకోరు రాజకీయాల్లో పొత్తు చాలా సహజం ఇంకా ఇంకొక విషయం చెప్తాను మీ అందరికి పొత్తు గురించి మరొక విషయం ఏంటంటే రాళ్ళు పెట్టి కొట్టారు తెలంగాణ ఉద్యమం నడిపింది ఎవరు కేసీఆర్ గారు వాళ్ళు రాళ్ళు విసిరి రాష్ట్రంలోకి రానవలేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిక్ జా అని పేరు పెట్టింది కూడా శ్రీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే మరి వెళ్ళి మీరు పాదాలకు దన్నాలు పెడుతున్నారు కదా ఈరోజు ఏ నైతిక హక్కు ఉందని రాష్ట్రంలో ఎటువంటి బలం లేని రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో మెజారిటీల కోసం నిలబడే పార్టీలు అవి ప్రస్తుతానికి ఏ ఏ బలం లేని పార్టీలు వాళ్ళని తీసుకురమ్మంటే మీకు అసలు నైతికంగా హక్కు ఉందా ఒక ఫీల్డ్లో క్రికెట్ టీం ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను చూస్తున్నారు కదా కొంతమంది వాళ్ళందరికీ చెప్తున్నాను ఒకరిద్దరు క్యాప్టెన్లుగా ఇద్దరు వ్యక్తులు క్యాప్టెన్లుగా ఉంటాం ఒక క్రికెట్ టీం కంటే మెజారిటీ సభ్యులు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ సభ్యులు అందరూ ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు కెప్టెన్గా ఉంటాను అతను బాలు బ్యాటు పట్టుకుని గ్రౌండ్లోకి వెళ్తే మ్యాచ్ ఓడిపోయే పరిస్థితిలో ఉందా నా కెప్టెన్ ప్రశ్నిస్తే కెప్టెన్గా ఉందా అనుకున్న వ్యక్తిని అడగండి అంటారు అతను ఫీల్డ్ బయటే ఉన్నాడు అతని తరఫున ఏకైక వ్యక్తి కూడా బ్యాచ్ పెట్టుకుని పెట్టుకుంటానని చెప్పాడు కావాలని నా ఫేస్బుక్ వాళ్ళలో చెక్ చేయండి దయచేసి ఇంకెవరైనా సరే ప్రత్యేక హోదా గురించి మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు ఆ డిస్కషన్ తీసుకొచ్చింది జనసేన పార్టీ బీజేపీ పొత్తు వల్లే ఏ ఛానల్స్ అయితే చర్చిస్తున్నారు ఈ వాళ్ళ రండి దమ్ము దమ్ము ఉంటే మీ ఛానల్స్ కంటిన్యూ చేయండి చర్చించడం డిస్కషన్ పెట్టండి రాష్ట్రంలో ప్రత్యేక హోదా వచ్చే వరకు డిస్కషన్ సాగించండి అది మేము కోరుకునేది మేము ఆశించేది డిస్కషన్ ఆ డిస్కషన్ ఒక్క రోజులో ఒక్క నిమిషంలో పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు అందుకే నేను ఈ వీడియో పెట్టాను అందుకే మాకు ఆ ధైర్యం ఉంది మా నాయకుడి మీద దయచేసి ఇంకెవరైనా సరే ఇక మీద ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు జనసేనకు ఉంది తేవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది వైఎస్ఆర్సీపీ టీడీపీల మీద మీకు అసెంబ్లీలోని పార్లమెంట్లోని మీకు ఉంది కదా రిప్రజెంటేషన్ అక్కడికి మీరు మీ ప్రతాపం చూపించండి టీవీల్లోని ఛానల్స్లోని కాదు థ్యాంక్ యూ ఆల్ జై హింద్ భారత్ మాతాకి జై ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి